మొదటిగా నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి నాగార్జున గారు మన ఏపీ పాలిటిక్స్ గురించి ఎప్పుడు ప్రత్యేకంగానే మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు ఎప్పుడు ఏ పార్టీ ఏ పార్టీతో ఉంటారో ఆ పొత్తులేంటో ఇంకే ఎక్కడ పరిస్థితుల్లో మనకు క్లారిటీ అయితే రాలేదు ఎలక్షన్స్కి ఒక ముందు అంటే ఒక నెల ముందు ఏదైనా క్లారిటీ వస్తుందేమో అని చెప్పి చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉన్నాం నిన్న షర్మిల మాట్లాడిన కామెంట్స్ మనం చూసున్నాం వెళ్ళడము సమ వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళడము అర్పించడము కొడుకు కోళ్ళ యొక్క ఇన్విటేషన్ అక్కడ పెరగడము ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ రేపే నేను ఢిల్లీకి వెళ్తాను అంటే ఈరోజు ఢిల్లీ వెళ్తున్నా అని చెప్తున్నారు ఎంతవరకు కాంగ్రెస్లోకి వెళ్తే గనక వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది అనుకోవచ్చా నేను వైవి సుబ్బారెడ్డికి కూడా విజయలక్ష్మి కలవడానికి వెళ్తే కుటుంబాన్ని అంటే కుటుంబ సభ్యులను కూడా కలవడం రాజకీయం చేస్తున్న ఎంత దారుణం అని అంటున్నారు ఇక్కడ చాలా పాయింట్స్ అయితే మిగతా ఉంటున్నాయి ఇదే విజయలక్ష్మి గౌరవాధ్యక్షులుగా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు నా కొడుకు జగన్కి మీరు అందరూ ఉన్నారు నా బిడ్డకి అక్కడ ఎవరో లేరు కాబట్టి నేను వైఎస్ఆర్టీపీలోకి వెళ్తున్నాను కూడా అక్కడ మద్దతు ఇచ్చి వెళ్ళున్నారు విజయలక్ష్మి ఇదే షర్మిల ఇదే విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ గెలుపుకి ఎంతో ప్రయత్నించారు పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు సభల్లో ప్రసంగాలు చూస్తున్నాం మరి ఇప్పుడు ఎటుపక్కుంటారు విజయలక్ష్మి అనేది ఒక పాయింట్ మరొకటి కాంగ్రెస్ ని తిడుతూ పాదయాత్ర చేస్తున్నారు షర్మిల మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు ఇదంతా కూడా ఏ విధంగా అంటే గతం నుంచి పాలిటిక్స్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు వచ్చే రాజకీయాలు అషయ గారు మీకు వీక్షకులకు చర్చలో మిత్రులందరికీ కూడా శుభోదయం మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకి చాలా రసవత్తరంగా తయారవుతోంది అయితే మీరు అడిగిన అనేకమైన ప్రశ్నలకి ఉన్నటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే రాజకీయంలో ఎప్పుడు కూడా పర్మనెంట్ మిత్రులు కానీ పర్మనెంట్ శత్రువులు కానీ ఉండరు అనేటువంటిది నానుడు ఉంది అది అనేక సందర్భాల్లో మనకి ప్రూవ్ అయింది అయితే ఏంటంటే షర్మిల గారు ఇందాక మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా తన భుజాన వేసుకొని కేడర్ను ఉత్సాహపరుస్తూ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మధ్యలో ఆవిడకి కాలుకి సర్జరీ కూడా జరిగింది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ఆవిడ పాత్రను ఎవరు కాదనలేనటువంటి పాత్ర చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆవిడికి ఒక రాజ్యసభ ఇస్తారనో లేకపోతే పార్టీలో సముచిత స్నానం కలి స్థానం కల్పిస్తారని అందరూ ఊహించారు అందరికీ ఊహలకు అందనట్టుగా ఆవిడ్ని పూర్తిగా తీసి పక్కన పెట్టినట్టుగా అసలు ఏ రకమైనటువంటి పార్టీ పదవి కానీ లేకపోతే అధికారంలోకి టికెట్ కానీ ఇవ్వకుండా ఆవిడ పక్కన పెట్టినప్పుడు చాలామంది సరే అది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కదా వాళ్ళు వాళ్ళు అనుకొని ఆగారేమో అనుకున్నారు కానీ రాను రాను వాళ్ళల్లో ఉన్నటువంటి ఇది తేడాలు బయటపడటం ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టడం మళ్ళీ ఇక్కడ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి చివరికి ఏంటంటే మనందరికీ తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీ నడపాలి అంటే ఎన్ని ఆర్థిక వనరులు ఉండాలి ఎంత సైన్యం ఉండాలి ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర లేనప్పుడు తెలివిగా ఏం చేశారంటే ఎలక్షన్ మూమెంట్ లోకి వచ్చేటప్పటికి తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని టూ వేరియేషన్ చూసాం ముందు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడడం త్రూ కర్ణాటక డిప్యూటీ సిఎం నుంచే కర్ణాటక వెళ్ళడం మనం చూసాము మాట్లాడడం మళ్ళీ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోతే మేము నూట డెబ్బై స్థానంలో పోటీ చేస్తాము నేను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను నా తల్లి భర్త అందరూ కూడా పోటీలో ఉంటారు ఎవరైనా నిలబడాలంటే రండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ యూట్యూన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం అంటే అక్కడ కారణం ఏంటంటేనండి ఆవిడ తెలంగాణలో కొన్ని స్థానాలైన ఆలేరు లాంటి ప్లేస్ లో పోటీ చేయాలనేటువంటిది తన వాళ్ళకి కొన్ని టికెట్లు అడగడం జరిగింది కానీ కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన ఎలా ఉందంటే షర్మిల యొక్క ఇన్ఫ్లుయన్స్ అంతా ఉండేది ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా ఆవిడకున్నటువంటి ఇమేజ్ దృష్ట్యా ఏదన్నా కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఉపయోగపడుతుంది కానీ మిగతా అది తెలంగాణలో తీసుకుంటే రేవంత్ తోటి మిగతా కాంగ్రెస్ వాళ్ళతో ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళప్పుడు కొంచెం పాజ్ పెట్టారు తను కూడా ఒక స్టెప్ బ్యాక్ అయింది ఇప్పుడు ఏపీలో ఎంతవరకు ప్రభావం చూపి చూపించవచ్చు అనుకోవచ్చు అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న అనుభవంతో చెప్తుంది ఏంటంటే తప్పనిసరిగా ప్రభావం అయితే ఉంటుందండి దానికి కారణం ఏంటంటే చేజేతులారా వైసీపీ అధినాయకత్వం దానికి తావిస్తోంది ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే దగ్గర దగ్గర సగం మందిని మార్చేస్తాము అన్నటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం ఆ సహజంగానే మీరు ఎంత ఇది ఇచ్చేసినా పది మందిని ఇరవై మందిని మారిస్తేనే అసంతృప్తి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంతమందిని మారుస్తున్నప్పుడు ఏంటంటే సహజంగానే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక మీమాంసలు ఉంటారు ఈ పార్టీకి ఇందాక మీరు అన్నట్టుగా తెలుగుదేశం జనసేనలో ఏంటంటే పార్టీ టికెట్లు కూడా చాలా వరకు చాలామందికి కన్ఫర్మ్ చేసేసారు అక్కడ పెద్ద వేకెన్సీ ఏం లేదు కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పార్టీలో ఇంకొక ఐదు సంవత్సరాలు వాళ్ళ టర్న్ కోసం ఎదురు చూసేంత అంత ఓపిక తీరిక ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు లేవు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక వెన్యూ కావాలి కాబట్టి ఏ రాజశేఖర రెడ్డి గారి లెగసీ చెప్పుకొని వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి జగన్ గారి దగ్గర వీళ్ళు చేరారో అదే వైఎస్ఆర్ గారు లెగసీ ఉన్నటువంటి షర్మిల గారు ఫ్రెష్ గా వస్తున్నప్పుడు ప్రజలు కొంతవరకు అంటే మంచి మంచి చేసిన కామెంట్ దీనికి ఉదాహరణగా వైఎస్ఆర్ సిపిస్తున్నట్టు సో ట్రెడిషనల్ గా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లో ఉన్నటువంటి కాంగ్రెస్ సెక్షన్ వాళ్ళల్లో కొంత సెక్షన్ మొత్తం అంతా ఏదో తిరగబడిపోతుందని అయితే మనం చెప్పలేం కానీ ఆశావాహులు అక్కడ ఆశాభంగం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా షర్మిల గారి పంచం చేరేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది ఇవాళ అదే దీంట్లో మనకి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఏదో వాళ్ళకు ఒక హోప్ కనబడతా ఉంది తర్వాత ఏంటంటే మీకు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్లో ఎవరికి కూడా చరింష్మా కానీ లేకపోతే క్రౌడ్ పుల్లింగ్ ఇది లేదు అది షర్మిల గారి రూపంలో వాళ్ళకి అది తీరబోతుంది ఎందుకంటే ఆవిడ వచ్చినప్పుడు సహజంగానే జనాలు రావటం ఆవిడ చెప్పేది శ్రద్ధగా వింట అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే నిన్న ఇరవై ఏడు మందిని ప్రకటించారు దాంట్లో ఒక నలుగురు ఎంపీలను ది సీటు పెట్టారు ఒక నలుగురు ఐదుగురు వారసులను ప్రకటించారు గుడివాడమర్లాంటి ఆయనే గాలిలో పెట్టేశారు సో ఇలాగేంటంటే చాలా రకంగా గందరగోళంగా ఉంది వాళ్ళు అంటున్నారు మాకు క్లారిటీ అనేటువంటిది కానీ ప్రజలకి ఒక రకమైనటువంటి గందరగోళం అనిపిస్తోంది ఉంది ఎందుకంటే బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ పూతల పొట్ట ఎమ్మెల్యే నిన్నేం మాట్లాడాడు చూసాం అట్లాగే ఆయన ఎమ్మెల్సీ గారు అటు వెళ్ళి చేరినప్పుడు ఏం మాట్లాడారు ఇలాగ ప్రతి చోట పోపప్ అవుతున్నప్పుడు ఏంటంటే రాజకీయం రాబోయేటువంటి రెండు రెండున్నర నెలల్లో విపరీతమైనటువంటి గందరగోళం ఉంటుంది అట్లాగే చూసే జనానికి ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది ఓకే ఎస్ గుడ్ మార్నింగ్ అండి హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ మేడం మీకు